నా పేరు పద్మప్రియ. నేను ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు గారి కోడలనండి. మాకు 2009 ఆగస్టు 6లో వివాహం జరిగిందండి వారి అబ్బాయి కోడెల శివరామకృష్ణతో. అప్పటి నుంచి అత్తారింటి వేధింపులు ఉన్నాయండి. అన్ని భరించి ఓర్చుకున్నా. 2010 అక్టోబర్ 18 బాబు పుట్టాడండి. బాబు పుట్టిన తర్వాత చాలా ఎక్కువ అయిపోయినాయండి. ఎక్కువగా అమ్మగారింట్లోనే ఉండేదాన్నండి. లాస్ట్ 1 ఇయర్ నుంచి కంప్లీట్గా ఇంక మా అదర్ మదర్ వాళ్ళ ఇంట్లోనే మా అబ్బాయిని పెట్టుకుని ఉంటున్నానండి. అయినా వీనికి పవర్ వచ్చిన తర్వాత ఇంకా వేధింపులు ఎక్కువైపోయి మిమ్మల్ని చంపేస్తా ఏం చేసినా అడిగే దిక్కే ఉందని రోజు బెదిరింపులు వస్తూనే ఉన్నాయండి. మన 17th నైట్ నా హస్బెండ్ కోడెల శివరామకృష్ణ అలాంగ్ విత్ సూరప్నేని కోటేశ్వరరావు వికాస్ గ్లోబల్ కాన్సెప్ట్ స్కూల్ చైర్మన్ జయలక్ష్మి సీ ఫుడ్స్ రమేష్ గారండి, కోనేరు సురేష్ గారండి, గుత్తా నాగప్రసాద్ అనే ఒక అతనితో 10 మంది రౌడీలతో కలిసి వచ్చి జితేంద్ర సుమతి వీళ్ళందరూ మొత్తం అందరూ కలిసి వచ్చండి. 10 మంది రౌడీలతో రాత్రి 10 ఇంటికి నేను మా అమ్మగారు నా బిడ్డ మాత్రమే ఉన్న టైంలో నా ఇంటి మీద దాడి చేసి అది నండి 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహారాణిపేట జోన్ మల్లికార్జునరావు గారితో సహాయంతో అండి. ఆయనది నర్సారావుపేట అండి. ఆయన పర్సనల్ గా సీన్ లో ఉండండి. ఏంటే లోపల ఏం చేస్తున్నారు అని బూతులు మాట్లాడి నోటితో చెప్పలేని బూతులు మాట్లాడండి. మా మెయిన్ డోర్ బద్దలు కొట్టండి. తొలి ఇస్తారా బద్దలు కొట్టేమంటారా? నాన్న బద్దలు కొట్టేశారు నేను చెప్పాను మొన్నండి. మా ఫాదర్ వచ్చేదాకా వెయిట్ చేయండి, ఇద్దరు లేడీస్ ఉన్నామని చెప్పిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తలుపులు బద్దలు కొట్టి మా మదర్ని పీక పట్టుకుని కిచెన్ లోకి తోసేసండి. నేను బెడ్రూమ్ లో లాక్ చేసుకుంటే బెడ్రూమ్ తలుపు దెబ్బలు బద్దలు కొట్టండి, బాబుని తీసుకెళ్లిపోయారండి. ఇదంతా సీన్ లో సీఏ మల్లికార్జునరావు గారు పిన్ పర్సన్ ఉండి చేయించారండి బాబుని తీసుకెళ్లేదాకా ఉండి. అదే రోజు ముందు 9 గంటలకి వాళ్ళ సత్య సాడ్ లైఫ్ లో పనిచేసే మేనేజర్ ప్రకాష్ తో మా ఫాదర్ మదర్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారండి. ఇలా దొంగ కేసులు పెట్టించి మమ్మల్ని బెదిరిస్తున్నారండి. స్పీకర్ లాంటి పొజిషన్ లో ఉన్న అతను మామూలు అమ్మాయి మీద ఇలా చూపించడం కరెక్ట్ కాదు కదండి. నిజం చెప్తున్నాను, మీడియా కూడా నాకు పెద్ద హెల్ప్ చేయలేదండి. ఆ రోజు ఇంత అన్యాయం జరిగింది, చాలా మంది వచ్చి తీసుకున్నారు. అందరూ వాళ్ళ పొలిటికల్ పవర్కి ఎవరు నాది టెలికాస్ట్ కూడా చేయలేదండి. ఇప్పటికీ పోలీసులు కూడా యాక్షన్ తీసుకోలేదండి. నిందితులు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడానికి తీసుకునే అంత టైం ఇచ్చి వీళ్ళు కేసు లో డౌన్ చేస్తారు, అంతే తప్ప ఏమీ లేదండి ప్రోగ్రెస్. నమోదు చేశారు కానీ ఏ యాక్షన్ తీసుకోలేదండి. వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ కూడా వెళ్తున్నారండి నిందితులందరూ. కిడ్నాప్ కేసు 498 ట్రెస్పాసింగ్ కేసు ఇవన్నీ నమోదు చేశారండి. అంటే పవర్ని అడ్డం పెట్టుకుని ఒక ఆడపిల్లని అది ఒక 4 ఏళ్ల పిల్లని తల్లి దగ్గర నుంచి వేరు చేయడం ఎంతవరకు రైట్ అండి? నేను మీడియాని ఇదే రిక్వెస్ట్ చేస్తున్నానండి. మీరు పొలిటికల్ పవర్ కది లొంగిపోవడం నేను తెలియదండి నాకు. కానీ ఇది ఈ విషయం ఒక ఆడపిల్ల ఇంత ఇలా బయటకు వచ్చి మాట్లాడుతుంది, హెల్ప్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. మా ఫాదర్ మదర్ మీద ఇట్లా అట్రాసిటీ కేసులు దొంగ కేసులు పెట్టి ఇలా హెరాస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? పవర్ని అడ్డం పెట్టుకుని ఇన్ని పనులు చేయొచ్చండి ఒక ఆడపిల్ల మీద? నా బిడ్డని ఏం చేశారో తెలియదు, ఎలా ఉన్నాడో తెలియదు, ఏమీ తెలియదు. అంటే ఒక సీఐ 2 టౌన్ సీఐ మల్లికార్జునరావు గారు నేను 3 టౌన్ సీఐ అని చెప్తూ ఇన్ పర్సన్ ఉండి చేయించడం ఎంతవరకు న్యాయం అండి? రక్షణ కల్పించవలసిన పోలీసులు ఇలా చేస్తే ఇంకేముందండి న్యాయం ఈ ప్రభుత్వంలో? మాకు ప్రాణం ఏ మళ్ళీ ఇంకా ఎన్నో దొంగ కేసులు పెట్టి మమ్మల్ని ఏదో చేసేస్తారని ఇప్పటికీ బెదిరింపులు వస్తున్నాయండి మాకు. వాళ్ళ కోడెల శివప్రసాదరావు గారికి సంబంధించిన సత్య సాటిలైఫ్ మేనేజర్ ప్రకాష్ పెట్టాడండి.
నాన్నగారి మీద అమ్మగారి మీద అండి అటాక్ అయిన అదే రోజు 9 o'clock పెట్టారంటండి. మాకు లేట్ గా చాలా లేట్ గా తెలిసిందండి. వెంటనే వీళ్ళు అరెస్ట్ చేయమని ఎఫ్ఐఆర్ ఇవ్వలేదండి. అంటే కేవలం మా మదర్ ని ఫాదర్ ని అరెస్ట్ చేస్తే నాకున్నా ఇంకెవరు ఉండరు, నేను ఒక్కదాన్ని అయిపోతాను, నన్ను ఏం చేసినా అడిగే వాళ్ళు ఉండరు అంటే ఆ రోజు వచ్చిండ్రు. అతను ఎస్సీ ఎస్టీ అనుకున్నా కరెక్ట్ గా తెలియదండి, అతని చేత పెట్టించారండి. అది దొంగ కేసు అండి ప్యూర్ గా. ఆయన సత్య సాటిలైట్ లో మేనేజర్ అండి, అది కోడెల శివప్రసాద్ రావు గారిదండి. అంటే మాకు నాకు మా అత్తగారి వైఫ్ నుంచి, మా ఆడబోడ్స్ వైఫ్ నుంచి ఆస్పెక్ట్స్ అండి, మెంటల్ హెరాస్మెంట్, క్యారెక్టర్ ని అసాసినేట్ చేయటం, అన్ని విధాలు ఉండేదండి. ఇంకా పవర్ వచ్చాక ఏంటంటే మొన్న వచ్చిన మనుషులు కూడా అన్నారండి, కోడెల గారు మా దేవుడు, కోడెల గారు పవర్ ఏంటో ఇప్పుడు చూపిస్తాము, మీరేం చేస్తారే, మిమ్మల్ని చంపినా అడిగే దిక్కేదే మీకు, ఇది మా గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు లేడీస్ కి రక్షణ కల్పిస్తానన్నారండి, ఇదేనా అండి రక్షణ? నాకు అపాయింట్మెంట్ దొరకలేదండి, అసలు అన్ని వైపులా మూసేశారండి. అంటే మీకు తెలుసండి, మీడియానే కంట్రోల్ చేయగలిగారండి, అందరూ వచ్చి నా దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారండి, ఎక్కడ రిలే కానీ ఎక్కడ అవ్వలేదండి, మీడియానే కంట్రోల్ చేశారండి. ఇంకా మరి నాకు సీఎం గారు పేపర్లు వచ్చినాయండి, టీవీ మొత్తం అన్ని వచ్చారు కానీ ఎవరు తీసుకోలేదండి, ఇవ్వలేదండి టీవీలో. అరేంజ్ మ్యారేజ్ అండి 2009 అండి. అక్కడ హెరాస్మెంట్ ఎక్కువైపోయిందండి, కొట్టడం అండి, ఇంటి మీదకి వచ్చి ఇష్టం వచ్చింది. నేనేమి ఫిర్యాదు చేయలేదండి, నాకు బాబు ఉన్నాడు, మళ్ళీ ఆ బాబు ఏమన్నా ఇబ్బంది పడతాడేమో ఫ్యూచర్ లో కేసులు అది అయినా అని చెప్పి నేనేం బయటికి రాలేదండి. ఎప్పుడు నేను బయటకు వచ్చిన పరువుగా బతికిన కుటుంబం అండి. ఇప్పుడు ఇట్లా బాబు వెళ్ళిపోయాడని ఇంత బయటకు వచ్చి మాట్లాడాల్సి వస్తుందని తప్పండి, ఇంత అన్యాయం జరిగిందని తప్ప అంతకు మించి ఎప్పుడు బయటకు వచ్చి అరగనండి. ఉందండి ఇంత అంటే పోలీస్ స్పాట్ లో పోలీసు చేశారంటే తప్ప ఆయన పవర్ ను బట్టి కానీ ఇంకెవరు చేయించలేరు కదండి. లవ్ మ్యారేజ్ అంటే మా అత్తగారికి, మా ఆడబోడ్స్ కి ఎవరికి పెళ్లి అంటే ఇష్టం, అంటే కొడుకు పెళ్లి అవడం ఇష్టం లేదండి వాళ్ళకి. కొడుకు పెళ్లి అయితే ఆస్తి తగ్గి, వాళ్ళకి ఆస్తులు అంటే మోజండి, మనుషుల మీద ప్రేమ ఉండదండి. నేను రెండో భార్యనండి, ఒక అమ్మాయి వెళ్ళిపోయిందండి, పైన అంతే జనం కోసం అంతేనండి. అంటే ఆవిడ డైవర్స్ అయిపోయాకనే నా పెళ్ళయిందండి. ఆ చెప్పారండి. మా హస్బెండ్ మెంటల్ హెరాస్మెంట్ అంటే నా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఉంటారండి. నేను ఫస్ట్ హైదరాబాద్ లో ఒక వన్ అండ్ హాఫ్ అట్లా 1 ఇయర్ ఉన్నానండి. ప్రెగ్నెంట్ అయ్యాక 4th month లో వచ్చేసానండి. అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా కనీసం నాకు ఫుడ్ పెట్టే దిక్కు కూడా, ఫుడ్ కూడా పెట్టేవారు కాదండి మా అత్తగారు, అది నంత హెరాస్ చేసేవారండి. మా అత్తగారి దగ్గరే ఉండేదాన్నండి. తర్వాత బాబు పుట్టిన ఒక 8 months కి మళ్ళీ నేను ఇంకా అక్కడ నేను హెరాస్మెంట్ తట్టుకోలేను అని ప్రెషర్ చేస్తే డాక్టర్ గారు సమస్య లేదు మా దగ్గర ఉండాలి, నువ్వు చచ్చినా బ్రతికినా మా దగ్గరే ఉండాలి తప్ప బయటకు వెళ్ళటానికి కుదరదంటే నేను మధ్యవర్తులు వచ్చారండి. ఒక 8 months ఆగిందండి, నేను రిక్వెస్ట్ చేసి బ్రతిమాలితే చివరి గుంటూరులో గెస్ట్ హౌస్ కింద అక్కడ ఉండేదాన్నండి. మా హస్బెండ్ ఉండేవారు కాదండి, వీక్లీ వన్స్ వచ్చేవారండి. అక్కడ ఉన్న మా ఆడబోడ్స్ గుంటూరులోనే ఉంటారండి, ఆవిడ హెరాస్మెంట్స్ అక్కడి నుంచి తమ్ముడితో చేయించేవారండి. గుంటూరులో కూడా నన్ను ఎక్కువ రోజులు ఉండనివ్వలేదండి, ఒక నెల అక్కడ ఉంటే మళ్ళీ పంపించేసారండి. ఒక 6 నెలల తర్వాత మళ్ళీ పెద్ద మనుషులు తీసుకెళ్లటం రావటం ఇట్లానే అయ్యేదండి. బట్ 2013 నేను హెరాస్మెంట్ భరించలేక మే ఎండింగ్ లో ఇంక కంప్లీట్ గా మదరాళ్ళ ఇంటికి వచ్చేసానండి. అవునండి, నేను నా బాబుని కావాలని కోరుకుంటున్నానండి. మా మదర్ ఫాదర్ మీద పెట్టిన ఈ దొంగ కేసులన్నీ తీసేయాలని కోరుకుంటున్నానండి, ఈ హెరాస్మెంట్ తగ్గించాలని కోరుకుంటున్నానండి. అంటే ఒక స్పీకర్ పదం ఉంది, నేను పదం ఉంటే ఏమైనా చేయొచ్చు అని అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇట్లా ఒక మామూలు సామాన్యమైన ఆడపిల్ల మీద పవర్ చూపించడం కరెక్ట్ కాదు కదండి. ఇంటి కొడలే కదా,
ఎప్పుడు నన్నేమి కోడలికి చూడలేదండి. ఆ ఇంటి పని మనిషికి ఇచ్చిన వాల్యూ కూడా నాకు ఎప్పుడు లేదండి. బాబు ఎక్కడున్నాడో తెలియదు, ఎలా ఏం చేయాలా ఉన్నాడో తెలియదండి. అట్లీస్ట్ మాట్లాడే ఛాన్స్ కూడా లేదు. నాలుగేళ్ళు బాబు అదే. అంతే కాకండి, నిందితులందరినీ నేను అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. పోలీసులు ఏ విధమైన యాక్షన్ తీసుకోవట్లేదండి ప్రెషర్స్ వల్ల. నాకు కావాలండి మా మదర్ ఫాదర్ మీద వచ్చిన కేసులన్నీ పోవాలండి. అవునండి, అది న్యాయపరంగా తీసుకోవాలి. కానీ ఇలా దౌర్జన్యంగా ఇంటి మీదకి వచ్చి ఆడవాళ్ళు కొట్టి తీసుకోకూడదు కదండి. న్యాయస్థానాలు ఉన్నాయి కదండి న్యాయం చేయడానికి. ఈ నిందితులందరినీ కూడా నేను అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. రాత్రిపూట ఇద్దరమే ఆడవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళంత దౌర్జన్యంగా వచ్చి చేశారండి. అది ఇన్ ద ప్రిజెన్స్ ఆఫ్ సిఐ అండి మల్లికార్జునరావు గారు. ఆయన్నే నేను డిమాండ్ చేస్తున్నానండి గవర్నమెంట్ ని, ఆయన్ని అరెస్ట్ చేయాలని. ఇంత చేయించకూడదు కదా. నేను ఇంకా చేయలేదండి. చేశారండి. నాకు పేర్లు తెలిసిన వాళ్ళు నియర్లీ ఒక 7 మెంబర్స్ అండి. ఇంకో 10 మంది డ్రంక్ చేసి రౌడీస్ వచ్చారండి. సూరప్నేని కోటేశ్వరరావు వికాస్ గ్లోబల్ కాన్సెప్ట్ స్కూల్ అండి. జయలక్ష్మి సీ ఫుడ్స్ ఎండి రమేష్ గారండి. కోనేరు సురేష్ అని వైజాగ్ లో రియల్ ఎస్టేట్ చేస్తారు అతను ఒకరండి. డాక్టర్ సుమతి అని చెప్పి హైదరాబాద్ యాడ్ లైఫ్ లో న్యాచురోపతి డాక్టర్ అండి. ఇంకొకరు డాక్టర్ జితేంద్ర అని చెప్పి ఏపీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ హైదరాబాద్ అండి. డాక్టర్ గారు మేనల్లుడు అండి. గుత్తా నాగప్రసాద్ అని చెప్పి అందరికీ అందరూ వచ్చారండి. గన్మెన్ రాలేదండి, పోలీసులు వచ్చారండి. మల్లికార్జున్ గారు ఇంకొక కానిస్టేబుల్ అండి. వాళ్ళిద్దరే దగ్గరుండి తలుపులు బద్దలు కొట్టించారండి. రాయలేదండి, డోర్ బ్రేక్ చేశారండి. ప్రూఫ్ ఉందండి. వాళ్ళు 3 టౌన్ పోలీస్ స్టేషన్ అని చెప్పారండి. మాకు తర్వాత తెలిసిందండి ఆయన 2 టౌన్ పోలీస్ స్టేషన్ మల్లికార్జునరావు గారండి. మెయిన్ డోర్ బ్రేక్ చేశారండి, బెడ్రూమ్ డోర్ బ్రేక్ చేశారండి, గేట్ కూడా బ్రేక్ చేసి వచ్చారండి. ఇండివిజువల్ హౌస్ అండి. పక్కన ఫ్లాట్స్ లో ఉన్న వాచ్మెన్ అందరూ ఇదంతా చూశారండి. కోరుకుంటున్నానండి ఈ విషయంలో. వాళ్ళు అసలు ఆప్షన్ ఇవ్వలేదండి. అసలే ఎవరు ట్రై చేయట్లేదండి. అంత అంటే ఇప్పుడు అంత పవర్ ఉంది, మేము ఏం చేసినా చెల్లుద్ది, మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కోర్టుకి వెళ్తారు వెళ్ళండి, మాకు ఆ జడ్జి తెలుసు, మాకు పోలీసులు అందరూ తెలుసు, కేసులు పెట్టి హెరాస్ చేస్తాం, ఇలా బెదిరింపులు వస్తున్నాయండి. వీళ్ళు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు జడ్జిలు అందరూ మా కిందే ఉన్నారు, ఇట్లా బెదిరిస్తున్నారండి. మదర్ ఫాదర్ మీద కేసులు పెట్టేది అసలు వాళ్ళు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదండి. అసలు కమ్యూనికేషన్ కానీ ఏమీ లేకుండా అంటే బాబుని తీసుకెళ్లిపోయాం, ఏం చేస్తారు, మాకు పవర్ ఉంది అంటే వాళ్ళు డైరెక్ట్ గా చెప్పారండి. మిమ్మల్ని చంపితే అడిగే దిక్కెవరు ఉన్నారని అడుగుతున్నారు, వచ్చిన వాళ్ళు అడిగారండి. టీడీపీ లీడర్స్ ఎవరు లేరు.